సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చన్ బుయా బాయ్స్. నా పేరు మైకేల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నాను. అయితే మన ఛానల్ ఎవరు కొత్త వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అయితే గైస్, ఈ రోజు ఈ వీడియో కంటెంట్ దేని గురించో మీ అందరికి ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటాను. ఎందుకంటే ఎప్పటిలాగే మీ టైటిల్ ఇంకా తమ్ముని లో చూసే ఉంటారు కదా. సో నిజమే గైస్, ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే, లైక్ మీ డెజర్ట్ ఈగల్ తోని వన్ ట్యాప్ షాట్స్ అనేది ఎలా కొట్టాలి అని చెప్పేసి ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. సో వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియో వచ్చి ఖచ్చితంగా ఎండింగ్ వర్క్ చూడండి. వీడియో కనుక మీకు ఎక్కడైనా సరే నచ్చినట్టయితే సో ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టేసి అండ్ మీ ఫ్రెండ్తో పాటు షేర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నా నమ్మకం. ఎందుకంటే ఈ వీడియో చేసేటప్పుడు నాకు ఎంత ఇంట్రెస్టింగ్ గా నేనైతే ఆడానో అదే ఇంట్రెస్టింగ్ తో నేను ఎడిటింగ్ చేశాను. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది గేమ్ ప్లే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారని చెప్పి. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు కూడా అనిపిస్తుంది ఇంత సింపుల్ ట్రిక్ తోని మనం ఇంత మంచి గేమ్ ప్లే అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. ఎస్ గైస్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే వన్ టైప్ షాట్స్ కొట్టడానికి ముఖ్యంగా మనకు బేసిక్ ఏమి ఉండాలి అంటే లైక్ సెన్సిటివిటీ ఒకటి అవసరం అనమాట, అండ్ అదే కాకుండా మీకు కంట్రోల్స్ అవసరం అనమాట. సో ఇవి రెండు కనుక మీరు కరెక్ట్ వేలో పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా గైస్ 100% గా మీ డెజర్ట్ ఈగల్ తోని వన్ టైప్ షాట్స్ అయితే కొట్టవచ్చు అనమాట. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియో చూసేసేయండి. కానీ వీడియో చూసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఖచ్చితంగా లైక్. హే గాయస్, ఇంట్రో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ఏంటంటే చాలా రోజుల నుంచి అందరూ మైకిల్ అన్నను మిస్ అవుతున్నారు కదా. సో మీకు మళ్ళీ మైకిల్ అన్నను గుర్తు చేయడానికి తన ఇంట్రో అయితే తీసుకొచ్చా. అండ్ మైకిల్ అన్న చెప్పినట్టు ఫాస్ట్గా వీడియోకి ఇచ్చిన లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేయండి గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంట్రా అంటే సబ్స్క్రైబ్ చేయండి అన్న. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పబోతుంది ఏంటంటే వన్ ట్యాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్న. అండ్ ఎవరైనా వన్ ట్యాప్స్ ఎలా కొట్టాలో మీకు తెలియకపోతే ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి. సో దీన్ని బట్టి మీకు ఏంట్రా అంటే ఇలా హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఏ మూమెంట్స్లో ఏ హెడ్ షాట్స్ కొట్టాలన్నది మీకు అర్థమవుతుంది. అండ్ చాలామంది చేసే మేజర్ ఒక మైనస్ పాయింట్స్ ఏంట్రా అంటే తన షార్ట్ రేంజ్ అంటే చిన్న షార్ట్ రేంజ్లో కూడా ఒక డ్రాగ్స్ కోసం ట్రై చేస్తాడన్న. ఆ టైంలో మీకేంట్రా అంటే ఒక బాడీ మేంచి ఏమన్నది పైకి రాదు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు నేనేంట్రా అంటే తను పక్కన ఉన్నప్పుడు దాకా, బట్ ఒక హెడ్ షాట్ గురించి నేను తనకి ఫ్రంట్కి వెళ్ళా బ్రో. తన బాడీ మీద ఏమైతే లాక్ చేసి సో నేను డ్రాగ్ అయితే చేశాను మీ ఇక్కడ. సో ఈ టైప్ ఆఫ్ హెడ్ షాట్స్ పడాలి అనుకుంటే ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయండి కలిసి. ఈ వీడియోలో ప్రతి పాయింట్ ఈచ్ అండ్ వెరీ పాయింట్స్ సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్న. స్టార్టింగ్ మీకు ఏంట్రా అంటే మీ సెట్టింగ్స్ మీద అయితే ఫస్ట్ గ్రిప్ ఉండాలన్న. చాలామందికి తెలియంది ఏంట్రా అంటే వాళ్ళ సెట్టింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఒక యూట్యూబర్ ఉంటే ఆ యూట్యూబర్ ఏ సెట్టింగ్స్ అయితే వాడతాడు సేమ్ సెట్టింగ్స్ పెట్టుకుంటాడన్న. సో తను ఏమనుకుంటాడంటే సెట్టింగ్స్లో ఉందేమో మ్యాటర్ అనుకుంటాడు, కానీ అది సెట్టింగ్స్ కాదు గైస్, మీ ఒక ప్రిఫరెన్స్ ఉండాలి. అంటే మీ హ్యాండ్ మూమెంట్ బట్టి మీకు ఒక్కొక్కరికి ఒక సెట్టింగ్స్. నాది వచ్చినప్పటికీ 2 ఫింగర్ క్లా అనమాట. ఇంకొంతమంది ఏంట్రా అంటే 3 ఫింగర్స్ వాడతారు, 4 ఫింగర్స్ వాడతారు. అది ఏంట్రా అంటే వాళ్ళకి కన్వీనియన్స్ బట్టి. కానీ చాలామంది ఏం చేస్తున్నారు అంటే సేమ్ సెట్టింగ్స్ పెట్టుకొని 4 ఫింగర్ క్లాక్ వచ్చినప్పటికీ 2 ఫింగర్స్ అండ్ 3 ఫింగర్స్ యూస్ చేస్తున్నారు. దాని మూలంగా ఏంటంటే వాళ్ళకు వచ్చేంత యాక్యురేట్ మూమెంట్ స్పీడ్ మీకు రాదు, యాక్యురేట్ హెడ్ షాట్స్ అవ్వు, నెక్స్ట్ వచ్చినప్పటికీ వాళ్ళ సెన్సిటివిటీ మీ సెన్సిటివిటీతో సూట్ అవ్వదు. ఈ వీడియో ఏంట్రా అంటే ఓన్లీ నేను మీకు ఈ టైప్ ఆఫ్ రాంగ్స్ చేస్తే మీకు హెడ్ షాట్స్ అయితే పడవు. ఏంటంటే మీకు ఈ టైప్ ఆఫ్ హెడ్ షాట్స్ ఇలా వీడియోలో చూసినట్టు హెడ్ షాట్ కొట్టడం అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ నా సెన్సిటివిటీ అండ్ కస్టమ్ ఇచ్చుకోవడం మీకు కావాలనుకుంటే ఈ వీడియోకి ఒక 30K వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ వీడియోకి అయితే 30K వ్యూస్ వస్తే కన్ఫామ్గా నేను వచ్చినప్పటికీ నా కష్టం మెచ్చిపోయి అండ్ సెకండరీ వచ్చినప్పటికీ ఏంట్రా అంటే హ్యాండ్ క్యామ్తో పాటు నా వన్ షాట్ గేమ్ ప్లే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే మీకు చూపిస్తాను అన్న. ఇంకా ఈ వీడియో అంతే, ఇంకా వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అన్న. అండ్ లైక్స్ టార్గెట్ వచ్చినప్పటికి 5K అండ్ ఆ వీడియో టార్గెట్ వచ్చినప్పుడు కంప్లీట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ఉందామని. బాయ్ గైస్, ఇంకా అందరికీ బాయ్.